వెల్కమ్ టు వైరల్ డిబేట్ కళాకారుల జీవితాల్లో కరోనా కల్లోలం రేపుతోంది తెలుగు రాష్ట్రాల్లో కళాకారులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది రంగస్థలంపై ఏకధాటిగా గంటల కొద్ది ప్రదర్శనలు ఇచ్చి ఎందరో ప్రముఖుల చేత సన్మానాలు అందుకున్న కళాకారులు నేడు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు జానపద కళలు నాటకాలు ఏకపాత్ర అభినయాలు సంగీత కచేరీలు వంటివి చేసి అందర్నీ మెప్పించిన వారికి ప్రస్తుతం ఉపాధి కరువైంది స్టేజ్ పర్ఫార్మెన్స్ లేకపోవడంతో ఆర్టిస్టులు ఆకలితో అల్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళ్దామన్నా కరోనా కారణంగా ఆ పనులు కూడా దొరకని దుస్థితి ఏర్పడింది దీంతో తమను ప్రభుత్వాలైన ఆదుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న రంగస్థల కళాకారుల వ్యధలు బాధల గురించి ఇవాల్టి వైరల్ డిబేట్ లో మనం చూద్దాం సో చర్చలో పాల్గొనడానికి ప్రస్తానిక మన స్టూడియోలో ఉన్నారు చంద్రముఖి చంద్రశేఖర్ మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ అలాగే విక్రమాదిత్య జానపద కళాకారుడు టీవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో సో ఎందరో ప్రముఖుల చేత సన్మానాలు అందుకున్నారు ఎన్నో స్టేజ్ షోస్ చేశారు ఎంతగానో పర్ఫార్మెన్స్ ఇచ్చారు అలాంటి వాళ్ళకి ఈరోజు కరోనా కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముందుగా స్టేజ్ అంటే రంగస్థల కళాకారులు అంటే ఎవరు అనేది ఒకసారి చెప్తారా ఎవరెవరు వస్తారు దీని కింద కేవలం అంటే కళాకారులు మాత్రమే కాదు స్టేజ్ పైన చేసే వాళ్ళు మాత్రమే కాదు కొంచెం మొత్తం బాధపడుతుంది కానీ ముఖ్యంగా కళాకారుల బాధలు కొంచెం సెపరేట్ దానికి భిన్నంగా స్టేజ్ కళాకారులు అంటే మీకు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళందరూ కూడా రంగస్థలం మీద పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళంతా అది మిమిక్రీ కావచ్చు మ్యాజిక్ కావచ్చు నాటకం కావచ్చు నాటిక కావచ్చు ఏకపాత్రాభినయం కావచ్చు ఒగ్గు కథ కావచ్చు హరికథ కావచ్చు ఇలా చాలా కళలు ఉన్నాయి అన్ని రంగాలకు సంబంధించినటువంటి కళాకారులు ఇవాళ చాలా బాధలో ఉన్నారు కరోనా కారణంగా వీళ్ళందరూ కూడా అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి కళాకారులకి పర్వాలేదండి కానీ మధ్య స్థాయి దిగువ స్థాయి ఉన్నటువంటి కళాకారులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి సో రంగస్థలం అనగానే అందరూ ఓన్లీ అక్కడ పర్ఫామ్ చేసే కళాకారులు మాత్రమే అనుకుంటారు కదా వాళ్ళేనా ఇంకా వాద్య సహకారం అందించే వాళ్ళు ఉంటారు స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు కాస్ట్యూమ్స్ మేకప్ ఇవన్నీ చాలా ఉంటాయండి ఒక నాటకం వేయాలంటే ఒక నాటకం వేయాలన్నా కూడా దానికి క్రూ అవసరం కదా చాలా మంది కళాకారులు అంటే ఒక నాటకం వేయాలంటే దాదాపు 30 నుంచి 40 మంది పనిచేస్తారు దానికి కళాకారులతో పాటు వాళ్ళ వెనకున్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఒక కళాకారుడు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే కదా వీళ్ళందరికీ పని దొరుకుతుంది అంతే కదా అంతే వాళ్ళకి వీళ్ళకి పని ఉన్నప్పుడే వాళ్ళకి పని దొరుకుతుంది వీళ్ళకి పని లేనప్పుడు వాళ్ళు కూడా ఇంట్లో ఖాళీ కూర్చోవాల్సిందే రైట్ విక్రమ్ గారు మీరు చూస్తున్న ఆ బాధలు ఏంటంటారు ఇప్పుడు కరోనా కారణంగా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు చంద్రశేఖర్ గారు అన్నట్టు కళాకారులు అంటే టోటల్ వాళ్ళనే కాదు ఎవ్రీ పర్సన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఓకే మెయిన్ ఏంటంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి కదా అసలు ఇప్పుడు మనం మే 22 రోజు ఈ ఒక్క రోజు లాక్డౌన్ అయ్యేసరికి మనం యాక్చువల్గా అందరం ఎంజాయ్ చేసాం అందరం ఫ్యామిలీతో గడిపామని పోస్ట్ కూడా చాలా సంతోషంగా పెట్టుకున్నాం అందరం సరే ఒకరోజు రిలాక్స్ దొరికింది నెక్స్ట్ డే నుంచి కంటిన్యూస్ లాక్డౌన్ అయిపోయి ఇంత సీరియస్నెస్ అనేది తెలియదు ముందుగా సో డెఫినెట్గా ఈ కళాకారులు ఎలా ఉంటారంటే అంటే స్టేజ్ మీద కళాకారులు ముఖ్యంగా వీళ్ళు ఏదో ఆస్తులు కూడబెట్టుకుని అలా ఉండరు ఈరోజు ప్రోగ్రామ్ చేసామా చాలు ఈ వారం నడిచిందా అట్ ద సేమ్ టైమ్ ఒక ఇయర్లో ఒక సీజన్ ఉండదు వీళ్ళకి కళాకారులు మామూలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆషాఢంలో పెళ్ళిళ్ళు చేసుకోరు సో ఈవెంట్స్ ఉండవు అలాంటివి కూడా భరించి ప్లాన్ చేసుకుంటారు కమిట్మెంట్ అనేది సో ఇది సడన్గా ఒక 4 మంత్స్ లాక్డౌన్ అయినసరికి చాలా ఇబ్బంది అన్ని విధాలుగా డబ్బుల పరంగా కానీ అసలు కొంతమంది అయితే తిండి లేకుండా వేరే వేరే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు చిన్న చిన్న జాబ్స్ నన్ను ఎంతమంది పాపం అన్న ఇక్కడ నేను అసిస్టెంట్గా పెట్టిన జాబ్ అంటే వాడు ఒక 10 ఏళ్ళు కష్టపడి డ్యాన్స్ నేర్చుకుని పర్ఫార్మెన్స్ ఇస్తున్నవాడు దీనివల్ల ఇక కళ్ళని వదిలేసుకొని ఇక్కడ ఒక 5 వేల కన్నా జాబ్ ఇస్తే చాలు అనే పరిస్థితి రావడం చాలా బాధాకరం యాక్చువల్గా కానీ ఎవరు ఊహించలేరు కదా పరిస్థితి ఇలా అవుతుంది ఈ రోజు వరకు ఇలా వస్తుంది అనేది ఎవరు ఊహించలేరు కదా సో అసలు ఏంటి మరి వాళ్ళకు కావాల్సిన హెల్ప్ ఏ విధంగా అందుతుంది ఏం ఇప్పుడు మెయిన్ ఫుడ్ అండి ఫస్ట్ బతికితే చాలు వాళ్ళకి ఏమి బంగాళ ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వండి కాదు ఇక్కడ సో దీనికంటే ముందు అలాంటివి ఉండేవి బట్ ఇది ఎదుర్కొన్న తర్వాత ఇది ఉంటే చాలు అంతే కదా మనం ఈ లెవెల్లో ఉంటే పైకి ఆలోచిస్తాం అంతే సో డెఫినెట్గా ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్స్ లేవు మెయిన్గా అసలు స్టేజ్ ఈవెంట్స్ లేవు సో అందరు కళాకారులు
ఒకటేసారి అసలు ఈవెంట్ ప్రోగ్రామ్ లేకుండా అసలు సంపాదించకుండా అలా ఉండిపోయారనమాట. సో ముఖ్యంగా ఇప్పుడు కనీసం ప్రభుత్వం నుంచి అట్లీస్ట్ ఫుడ్ అన్న కొన్ని కళాకారులకు ఇవ్వండి. కొన్ని నేనంటే ఇప్పుడు నేను ఎవరో 10 మంది తీసుకొచ్చి వీళ్ళు కళాకారులు అని చెప్తే కాదు కదా. పోనీ మీరు పాస్పోర్ట్కి ఎలా చేస్తారు చెకింగ్? అసలు చేసి చేసిన ప్రోగ్రామ్స్ నిజంగా చేసింటేనే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ మంచి ఉన్నప్పుడు ఇదే మేము కళాకారులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5,000 తీసుకుంటున్నాను అనుకున్నా డ్యాన్స్ షోకి, గవర్నమెంట్ తరపున ప్రోగ్రామ్ 1,000 రూపీస్కి అయినా సరే వెళ్ళి చేస్తాం మేము. అంటే అది ఒక విధంగా గవర్నమెంట్కి మేము కూడా సపోర్ట్ చేసేయండి. ఇప్పుడు బోనాలు వచ్చినా ఏ పండుగ వచ్చినా సరే మేము డ్యాన్స్ కానీ ఒక 100 మంది 1,000 మంది డ్యాన్సర్లు అందరం చాలా తక్కువ పేమెంట్ చూడడం అక్కడ. ఇంకా అరే మన గవర్నమెంట్ మనది అనే దాంతో వెళ్ళి చేస్తాం. సో డెఫినెట్ ఈ టైంలో అక్కడి నుంచి కొంచెం హెల్ప్ దొరికిన సరే చాలా ఆనందపడతారు అందరు. చాలా మంది హెల్ప్ కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు చేస్తున్నారు. అంటే విక్రమ్ గారు చెప్పినట్టు కేవలం తిండే కాదండి, పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ కానీ గ్రాసరీ కిట్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నాయి. కానీ నెల నెల కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ప్రతి మనిషి జీవితానికి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. మా కళాకారులకు ఏంటంటే విక్రమ్ గారు చెప్పినట్టు ఎప్పుడైనా కూడా ఒక ప్లానింగ్ ఉండదు. అంటే ఇప్పుడు ఈ నెల ఉందనుకోండి, ఒక 3 నెలల ప్రోగ్రాంలు ముందే బుక్ అయిపోతాయి. దాన్ని బట్టి మేము ఖర్చు చేస్తారు ఆర్టిస్టులు. అంటే నెక్స్ట్ మంత్ ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇంత సంపాదన వస్తుంది, ఈ నెలది ఖర్చు పెట్టినా ఏం ప్రాబ్లం లేదు అన్న ఇదిలో ఎక్కువ ఉంటారు. అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, బర్త్డేలు కానీ పెళ్ళిళ్ళు కానీ. మనిషి పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా కళాకారుడితోనే ముడిపడి ఉంటుందండి కళాకారుడి జీవితం. ఏదో రకంగా ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకోను, 4 కళాకారులను తీసుకెళ్ళి ఏదన్నా చేయడం, పుట్టినరోజు దగ్గర నుంచి బారసాల దగ్గర నుంచి. ఇప్పుడు ఇంకా మాకు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక 10-15 ఏళ్ళ నుంచి ఆర్టిస్టులని బాగా యూజ్ చేసుకుంటున్నారు. ప్రతి అంటే ఏ వాళ్ళకి జనాలకి ఏ ఆనందం వచ్చినా ఏ సంబరం వచ్చినా కూడా దాన్ని బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో డబ్బులు కూడా బాగా వచ్చాయి, కళాకారులు బాగానే సంపాదించారు, ఆ రకంగా కూడా ఖర్చు పెట్టారు. బట్ సేవింగ్స్ చేసుకొని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మా కళాకారుల్లో. చేసుకొని వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో పరిస్థితి ఇప్పుడు ఏంటంటే చేయి దాటిపోయింది. అంటే కేవలం తినడానికే కాదు, వాళ్ళ కట్టుకోవాల్సిన ఈఎంఐలు ఉంటాయి, ఇంటి అద్దెలు ఉంటాయి, చాలా రకాల ఆ పెయిన్ మనం చెప్పలేము. సడన్గా ఒక 50,000, 20,000, 30,000 సంపాదించేటువంటి వ్యక్తి జీరో. ఈవెన్ ట్యాక్స్ పేయర్స్ దగ్గర కూడా డబ్బు లేదు. ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ కూడా డబ్బు లేదు. అంటే చాలా అంటే పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, చాలా క్రిటికల్గా ఉంది. రైట్, ఒక కాల్ చూద్దాం. రాజు కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఇది కరోనా వల్లండి లాక్డౌన్ పెట్టిన గురించి కళాకారులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. సంగీత కళాకారులు ఇప్పుడు స్టేజ్ కళాకారులు కాకుండా సంగీత కళాకారులు ఉన్నారండి, ఈ బ్యాండ్ పార్టీ అని ఆర్కెస్ట్రా అని వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. వీళ్ళందరికీ గవర్నమెంట్ ఏం న్యాయం చేయాలన్నారు. ఓకే ఓకే రాజు గారు. సో గవర్నమెంట్ న్యాయం చేయాలంటున్నారు కానీ చేయాల్సినంత చేస్తున్నారు కానీ మరి పూర్తిగా సహకారం అందించాలన్నా కూడా కష్టమే కదా. వాస్తవాలు చెప్పుకోవాలంటే గవర్నమెంట్ ఏమి చేయట్లేదు. కళాకారుల కోసం ఒక ప్రతినిధి అసలు ఏ కార్యక్రమం జరగాలన్నా ఏం జరగాలన్నా ఏం చేయాలన్నా ఏది కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఫస్ట్ కళాకారుడు మాత్రమే గుర్తొస్తాడు. కానీ సహకారం అందుకోవడంలో చివరిన పడిపోయాడండి, కనిపించకుండా మాయమైపోయాడు. ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఒక్క వ్యక్తి కూడా అనౌన్స్మెంట్ చేయలేదు ఈరోజు వరకు, మేము ఉన్నాం మీకు అని. వ్యక్తిగతంగా పోయి కొంతమంది కళాకారులు వెళ్ళి వాళ్లకు రిప్రజెంటేషన్ ఇస్తే సరే చూద్దాం అనే మాట చెప్తున్నారు తప్పిస్తే ఎక్కడ భరోసా అయిపోవట్లేదు. చాలామంది మినిస్టర్స్ దగ్గర కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళాం, కలిసామండి, వెళ్ళి కలిసి వినతి పత్రాలు అందజేసాం. అందజేసిన తర్వాత వాళ్ళు మాత్రం మీ ప్రభుత్వానికి సంబంధించి మీరు పక్కన పెట్టండి, మీకు ఏం కావాలి, 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారో వాళ్ళకి గ్రాసరీ కిట్స్ ఇవ్వడం అంతవరకు సంతృప్తి పరుస్తున్నారు తప్పిస్తే నిజంగా ఏం అంటే వీళ్ళకి కష్టాలు ఏమున్నాయని ఆ వేలో మాత్రం ఎవరు ఆలోచించట్లేదు.